In which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? అంటే కింద ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో మనం చెప్పాలి సార్. ఇది అంటే మనకు మ్యాటర్ కూడా రాలిపోతాం. సరే చెప్పు. ద మినిమం ట్యాక్సీ పే ఈజ్ 20 rupees ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్, దేర్ ఆఫ్టర్ 8 rupees ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్ అండి. కరెక్టా చూడండి, డైరెక్ట్గా నీకు అర్థమెటిక్ ప్రోగ్రెస్ అన్నాడు ఇచ్చేసినట్టే లెక్క. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఫిక్స్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ టు ప్రిసీడ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెస్ కదా. సరే, ఇది ఫస్ట్ కిలోమీటర్ ఎంత పే చేయాలి మా కంపల్సరీ? 10 rupees. కాలం చూసుకోండి, 20 సారీ, ఫస్ట్ 1 kilometer మనం ఎంత పే చేయాలి? 20 rupees. ఇది రాసేది ఎక్కడ ఉన్నది? The minimum taxi paid rupees 20 per first kilometer. అంటే 20 రాశాను. నువ్వు ఎడిషనల్గా ఇంకొక కిలోమీటర్ అంటే సెకండ్ కిలోమీటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి సెకండ్ కిలోమీటర్ కానీ ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కిలోమీటర్ ఎంత పే చేయాలి? 8 rupees. దీని ఆఫ్టర్ అక్కడి నుంచి 1 kilometer ఎంత పే చేయాలి? అంతే కదా. అంటే దీనికి 8 యాడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 28. మళ్ళీ నువ్వు ఇంకొక కిలోమీటర్ వెళ్ళావనుకో, 28 + 8 ఎంత అవుతుంది? 36. అంటే 36 rupees పే చేయాలి. మళ్ళీ ఇంకొక కిలోమీటర్ వెళ్ళావనుకో, నువ్వు ఇంకొక కిలోమీటర్ వెళ్ళావు మళ్ళీ ఎంత పే చేయాలి? 36 + 8 ఎంత? 44. అంటే ఇందులో అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా? వాడు అదే అడిగాడు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ డస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వై. ఒకవేళ అయితే వై అన్నారు అంచేతే ద ఫస్ట్ ద పేర్ ఫర్ ద ఫస్ట్ టర్మ్ ఫస్ట్ కిలోమీటర్ సారీ పేర్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ ఇస్ 20 rupees ఫర్ ఈచ్ కిలోమీటర్ ఆఫ్ ద ఫస్ట్ కిలోమీటర్ ఈస్ 8 rupees. దేర్ ఫర్ యూ రైట్ ఇట్ ఆమ్ 20 ఆఫ్టర్ ద నెక్స్ట్ టర్మ్ 28 ఆఫ్టర్ ద నెక్స్ట్ టర్మ్ 36 ఆఫ్టర్ ద నెక్స్ట్ టర్మ్ 44 అండ్ స్పోన్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెస్. దట్స్ ఆల్. అండ్ ఆల్సో యూ గివ్ ద రీజన్ ద ఫస్ట్ టర్మ్ ఈస్ హౌ మచ్ A1 ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. సో A2 ఈస్ ఈక్వల్స్ టు A plus D. That means 20 + 8 gives 28. So you take A2 minus A1, that is also gives what? Common difference. I told you clearly. So 28 minus 20, that is equals to 8. Even you take the difference between these two, we get 8. Because the common difference is 8. Oh.